Okay, superb. Bye. Back up. Stella, work అయిపోయింది కదా, వీలైతే నాలుగు మాటలు కుదిరితే కింగ్ ఫిషర్ బీరు. ఎలా కనిపిస్తున్నాను రా. I'm not that type of girl. Sorry. Who is having beer? Sorry. దానికి sorry. I don't drink beer. But I can drink black dog. Oh, come at them. ఇది ఒక డాగ్, దీని మళ్ళీ బ్లాక్ డాగ్ అంట. Good morning, sir. Hey, పని పాడాలకుండా నా ఆఫీసులో కూర్చుని ఎవడరను? నా పని గురించి నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. ఆయన అంత బాధగా ఉంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. రే, ఇది పట్టుకో. నీ నెల జీతం ఎంత? 2000. 2 నెలల జీతం 4000 ఇస్తున్నాను. మళ్ళీ నాకు కనబడ్డావో బుర్ర బద్దలు కూడా ఇస్తాను. నాతో పెట్టుకుంటే సెకండ్ ఉద్యోగం తీసేస్తాను. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడొచ్చావు? పొద్దున్న వచ్చి కూర్చున్నాను సార్. పని పాట లేకుండా కూర్చోవడానికి మిమ్మల్ని పనిలో పెట్టుకుంటా, రెస్ట్ తీసుకోవడానికి ఇదేమన్నా టీటీడీ గెస్ట్ హౌసా? ఏం జరిగింది సార్? ఆడెవడ ఇక్కడ కూర్చున్నాడు? నేను వచ్చినా గానీ లేవలేదు. పైగా నువ్వు ఎవడని నన్ను అడుగుతాడు? టీ కొట్టాడు సార్. అమ్మమ్మ, ఏం సార్ టీ కొట్టాడు? ఏమైనా ఫీల్ అవుతున్నారు? వాడిని తిట్టారని? తిట్టినందుకు ఫీల్ అవడం లేదు. వాడు మన స్టాఫ్ అని 2 నెలల చేసాం అడ్వాన్స్ ఇచ్చేసి పంపించేశాను. నా సూట్కేస్ ఏది? అడిగించుంటా సార్. నీకు నవ్వులాటగా ఉందా? ఇప్పుడు నువ్వు ఆ సూట్ కేసు ఆ 4000 తేలేదనుకో, నీ జీతం కట్టు, నీ లైఫ్ పట్టు. ఎలా అమ్మోడి అమ్మ, వీడి మధ్య వరకు చచ్చిపోతున్నాడు రా బాబు. గోగింది జాలి గాని జాలిలోకి రాత్నా. సర్లే, నీకు ఇచ్చిన యాడ్లు అయిపోయినాయా? మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. నీకు ఇచ్చిన ఫోటోషూట్ ఎప్పుడో అయిపోయింది సార్? ఎప్పుడు అయిపోయినాయి వద్దు కానీ ఇప్పుడు అయిపోయినాయి పట్టరా. అలాగే సరే, జిమ్ అవుతున్నాడు, డైటింగ్ చేస్తున్నాడా? గోపిగడ్ ఎక్కడ? వస్తున్నా. ఇప్పుడే పిల్లలు ఎమ్మక్కడు మాడా. అదేడ్రా, సగంలోగానే వచ్చావా? మొలలో వ్యాధి వచ్చినట్టు అలా మెలికి తిరిగిపోతున్నట్టు. మీరు వచ్చారైనా కంగారులో పాస్ పోసుకోకుండానే జిప్ వేసుకున్నారు. జిప్ ఏమన్నా పాడైపోయిందా? నా బాధ జిప్ పోయింది అనుక సార్. జిప్ వల్ల జీవితం పోతుందేమో అని. చూసావా, చిన్న జిప్ జీవితాన్ని మార్చేద్ది. ఎందుకే శివ ఎక్కడ? మీరు వెనక్కి తిరిగితే మేము ముందే ఉంటాడు సార్. మార్నింగ్ సార్. ఓ శివ, వచ్చావా? మన యాడ్ సంగతి ఏం చేసావు? నువ్వే బెస్ట్ యాడ్ డైరెక్టర్ కావాలి, మన కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నిర్మల, దాన్ని వదిలేయను, ఇంకో దాని పేరు పెడదాను. ఇప్పుడే 10-15 పిల్లలు కన్నా ఊరపందిలో ఉంటాడు కదా సార్. కరెక్ట్, నీది అదే ఫీలింగ్. శివాన్ని చూసి నేర్చుకోండి. రెదవల్లారా మేధవులారా అన్నదు. థ్యాంక్స్ అండి. నీకు అలయన పడిందా? నీకు ఇంతకాలం కొవ్వే ఉందనుకున్నాను, చెవుడు కూడా ఉందా? ఏ అదావా? మరి నేను నువ్వా? నువ్వు తలక మాసిన ఎదవే. ఏంటి సార్ తలక మాసిన ఎదవ అంటారు? పొద్దున్నే ఫ్రెష్ గా తలస్నానం చేసేస్తే. నీకు అలవాటు కూడా ఉందండి. ఇంతకీ ఏం సబ్బు వాడతావు? ఐశ్వర్యరాయ్ వాడుతుంది లక్స్, అది. మరి మీరేం వాడతారు? నేను ఇంకొకళ్ళు వాడింది వాడలే. సార్ సార్, మీరు ఎలాంటి సార్? నేను మాట్లాడతాను. ఆడితో పెట్టుంటారండి సార్. సరేలే, ఈ అమ్మాయితో పెట్టు. బతికించారో బాబు, ఈడు ఈడు మధ్య మరి చచ్చిపోతున్నాం. ఎనీవేస్ శివ, ఈ వీకెండ్ పార్టీ నువ్వేస్తున్నావు. కొంచెం Like Katarina, boom boom, master master Macarena, boom boom, Ecobar de Colonna, boom boom, boom boom, boom coro 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 mina, boom boom, super on the jeans luna, boom boom, Jaracunda Pacadona, boom boom, boom, yeah, it's a Larry Bartola, Tossa Dea Adirano Pella, it tonight to Tandala, yeah, in the bear looking Mardala. చిందేసుకో ఆడేసుకో ఆడేసుకో అందరా ఈడేసుకో.
ఎంతవరకు వచ్చింది నీ సబ్జెక్ట్? యాక్చువల్లీ ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను. లవ్ మీద మీకున్న ఒపీనియన్ చెప్పడం విన్న తర్వాత అందరిలా నేను ఏదో ఒక లవ్ స్టోరీ తీద్దాం అనుకోలేదు సార్. విత్ యువర్ పర్మిషన్ మీ రియల్ లైఫ్లో జరిగిన ఆ రియల్ స్టోరీనే సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీ గురించి తెలుసుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ప్రతి అక్షరాన్ని ప్రాణం పెట్టి తీస్తాను. అది నేను హీరోగా వరుసగా హిట్లు కొడుతూ ఒక గంట రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేకుండా డే అండ్ నైట్ పనిచేస్తున్న రోజులు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు నిర్వహించే డాన్స్ ప్రోగ్రామ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆ ప్రోగ్రామ్ మీద వచ్చే లాభాల్లో సగం నేను నిర్వహిస్తున్న అక్షర ఫౌండేషన్ కి డొనేట్ చేస్తామన్నారు. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాలి, అందుకే వెళ్ళా. వెల్కమ్ టు స్టూడియో నిర్మల్ జెట్చర్ల వారి ఆధ్వర్యంలో డాన్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మరి ఈ షోని రాక్ చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీ. చూసి ఎంజాయ్ చేయడానికి మీరు రెడీయా? మరి మా జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారండి. వేణు మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. తన గ్లామర్ తో మీ అందరి మనసు దోచుకున్న ప్రియాంక గారు. మన నెక్స్ట్ గెస్ట్ ఎవరో గెస్ట్ చేయగలరా? మన రియల్ స్టార్ కేశవ్ నాగ్ గారు. ఇవాల్టి మన షోని రాక్ చేయడానికి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉందండి తన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ స్వప్న. నాకైతే బాగా నచ్చింది. మరి మన జడ్జెస్ కి నచ్చిందో లేదో వాళ్ళని మార్క్స్ ఇస్తారో తెలుసుకుందామా? మరి రియల్ స్టార్ కేశవ్ గారు మీరెన్ని మార్క్స్ ఇస్తారు? థాంక్యూ సార్. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే జేటి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి స్వప్న అని 574474 కి ఎస్ఎంఎస్ చేయండి. నెక్స్ట్ తన బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది ఆశ. ఆశా, నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు
డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ కంటే ఆడియన్స్ మీద, జడ్జెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసావు. అలా కాకుండా బాగా చేస్తుంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఇవాళ మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరా అనుకుంటున్నారా? ఇప్పటికే బోల్డ్ అనే అవార్డ్స్ ఆమె సొంతం. షీ ఇస్ నన్ అదర్ దాన్ మహేశ్వరి. అక్కడక్కడ మిస్టేక్స్, మూమెంట్లో అంత స్టఫ్ కనపడలేదమ్మా నాకు. అందుగురించే నీకు మార్క్స్. మహేశ్వరి, మహేశ్వరి డాన్స్లో ప్రూవ్ అయ్యావని అహం పొగరు, ఇవన్నీ చాలా బాగా కనబడ్డాయి. ఎంత పొగరున్నా స్టేజ్ మీద ప్రదర్శించకూడదని నా ఫీలింగ్. బట్ అవన్నీ కరెక్ట్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఏంటి మీటింగ్ పెట్టారు అవిశ్వాస తీర్మానం? ఈ గజనీ గడి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏంటి నీ పేరు? కవిత. నీ పేరేం పేరు? ధనలక్ష్మి. మనకి ధనలక్ష్మి రావాలంటే అలా చేతులు కట్టుకుంటే